నెక్స్ట్ మోడల్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్ dx by a plus b cos x and dx by a plus b sin x. అంటే ఇక్కడ డినామినేటర్లో sin x కానీ cos x కానీ లేకపోతే రెండున్నా పర్వాలేదు, sin కానీ cos కానీ అంటే ఈ మోడల్లో ఉంటే tan x by 2 is equal to t అనుకో. ఓకేనా, tan x by 2 is equal to t అనుకో. ఓకేనా, దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. అంటే ఇలా తీసుకుంటే దీనికి అంటే చూడండి, ఈ ఇన్వర్స్ని కనిపించేస్తే ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ అవుతుంది. సారీ, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అవుతుంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, టూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. అంతేనా, ఇప్పుడు డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, టూ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీకి ఇంటిగ్రేట్ డెరివేటివ్ ఏమవుతుంది, వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ అవుతా లేదు. అంటే టూ డిటీ బై టూ ఇంటూ డిటీ బై 1 plus t square. Okay, nah? And then, if you put tan x by 2 is equal to t, then dx is equal to about the 2dt by 1 plus t square. And again, sin t is equal to, like what the sin x is equal to. Sin x is equal to about the 1 minus 2t by 1 plus t square. 2t by 1 plus t square. And again, sin x is equal to 2 tan theta by 2 by 1 plus tan theta by tan square theta by 2. Formula. Now, but here, e formula the last one. లేదనుకో, cos x is equal to 1 minus t square by 1 plus t square. 1 minus t square by 1 plus t square. చూడండి, మనకి ఇలాగ put tan x by 2 is equal to t అనుకుంటే dx plus లో ఇది చేస్తాము, sin x plus లో ఇది చేస్తాము, cos x plus లో ఇది చేస్తాము అన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా sin x ఈ మెథడ్లో ఉంటే tan x చూడండి, tan x by 2 is equal to t అని తీసుకుంటాము, dx is equal to ఇది అవుతుంది, sin x is equal to ఇది అవుతుంది, cos x is equal to ఇది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఫైవ్ ప్లస్ ఫోర్ cos x, ఇలా ఉందనుకోండి. నేనేం చేస్తాను, టూ tx బై టూ tan x బై టూ ఈజ్ ఈక్వల్ టు టీ, tan x బై టూ ఈజ్ ఈక్వల్ టు టీ. వెంటనే dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టూ dt బై వన్ ప్లస్ టీ స్క్వేర్. టూ dt బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇప్పుడు ఈ వాల్యూ వేసి ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఫైవ్ ప్లస్ ఫోర్ cos x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dx ప్లస్ ఏమవచ్చు, టూ dt బై వన్ ప్లస్ టీ స్క్వేర్ బై ఫైవ్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ చేస్తే 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ చేయండి, ఎల్సిఎం ఫైండ్ చేస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ దీనికి ఇది అంతేనా, 5 ఇంటూ బై 1 ఉంది కదా, అంటే 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్. ఓకేనా, 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ పోతే ఇది కాన్స్టెంట్ ముందు తెచ్చేయండి, 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై 5 మల్టిప్లై చేయండి, 5 ప్లస్ 5 టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 టీ స్క్వేర్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై చూడండి, ఇక్కడ 4 టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ 1 అవుతుంది, టీ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 4 ఏమవుతుంది, 9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, 2 ఇంటూ 1 బై ఏ 1 బై 3 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అని కనుక టీ బై ఏ ప్లస్ అని రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 3 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3 ఇంటూ టీ ప్లస్ ఏ రాయొచ్చు, టీ ప్లస్ ట్యాన్ ఎక్స్ బై 2, టీ ప్లస్ ఏ రాస్తాము, ట్యాన్ ఎక్స్ బై 2 సారీ టీ ప్లస్ ట్యాన్ ఎక్స్ బై 2 ప్లస్ సిగా రాస్తాము, ప్లస్ సి సారీ సారీ ఇక్కడ ఇంటిగ్రేషన్ తీసిన తర్వాత ఏం చేస్తామంటే అలా రాస్తాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చూడండి,
వన్ బై త్రీ ట్యాన్ ఎక్స్ అంతే మేడం. ఓకేనా, నెక్స్ట్ 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 ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై 3 cos x + 4 sin x + 6 అన్నమాట. ఓకేనా, సైన్ కానీ కాస్ కానీ రెండు ఉన్నా సరే సేమ్, టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టీ అన్నమాట. టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీ అన్నమాట. వెంటనే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై 3 cos x + 4 sin x + 6 అంతేనా. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ ఎలా వచ్చిన 2d t / 1 t² / 3 × 1 - t² / 1 t² + 4 × 2d / 1 t² + 6 అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఎల్సిఎం పాయింట్ ఎల్సిఎం పాయింట్ చేస్తే 2 ముందు తెచ్చేస్తాము, dt / 1 t² / ఎల్సిఎం పాయింట్ చేస్తే 1 t² నేను జాగ్రత్త మల్టిప్లికేషన్ చేయండి, 3 - 3t² + 8t అంతేనా, + 6 × 1 t² ఇక్కడ 1 + t² 1 + t² పోతే 2 × ∫dt / ఇక్కడ టీ స్క్వేర్ చూడండి, ఇక్కడ 6t² - 3t² అవుతుంది 3t² + 8t అంతేనా. 6 అంటే 6 t² 6 - 3 అవుతుంది 3 అవుతుంది టీ చూడండి 8t ఉంది +6 + 3 ఏమవుతుంది +9 అవుతుంది ఇది ఏ మెథడ్లో ఉంది, డిఎక్స్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంది. డిఎక్స్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి నేను చెప్పిన ఫార్ములా. అంటే ఏం రాసుకుంటున్నాము దీన్ని, ఏం విధంగా ఎక్స్ ప్లస్ ఆల్ఫా x + α² + β మార్చుకోండి. ఈ మెథడ్లో ఉంటే మనం జనరల్గా చేసేటప్పుడు దాన్ని అలా టైప్ చేసి ముందు మెథడ్లో తెచ్చుకొని అలా చేస్తామన్నమాట. చూడండి ఇది ఈ మెథడ్లో ఉంది, అంటే ఏ మెథడ్, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలా ఉంది. దీని మీద ఉంటే ఏ మెథడ్ ఎలా తెచ్చుకోండి అంతేనా. కాబట్టి అలా తెచ్చుకుంటే 2 × ∫dt / ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటంటే నామం నేను చెప్పాను, 3 × t² + 8/3 t/3 అంతేనా, 8t/3 + 3 అవుతుంది. ఓకేనా, దట్ ఈక్వల్ టు 2 × ∫dt / 3 ముందు తెచ్చేస్తాం, ఎందుకంటే 3 మొత్తం కామన్ తీసాం కాబట్టి 3 కామన్ తీస్తే 3² + 2 × 4/3 అవుతుంది 8t/3 కదా. చూడండి 2 × 4 8/3 అవుతుంది. ఓకేనా, ఇక్కడ బి ప్లస్ లో ఎంత ఉంది, 4/3 ఉంది, 4/3 ఉంది కాబట్టి ఏం చేస్తారు, b² యాడ్ చేసి -b² చేస్తారు, అంటే 16/9 - 16/9 + 3 అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ∫dt / ఇక్కడ t + 4/3 అవుతుంది whole² a² + 2ab + b² అంతేనా, ప్లస్ ఇక్కడ 9 × 3 27 అన్న 27 -16 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 11 అవుతుంది, కాబట్టి 11/9 అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ∫dt / t + 4/3² + √11/3² రాసుకోవచ్చలేదు. దీన్ని మళ్ళీ ఏ ఫార్ములా చూసుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై x² + a² x² + a² ఫార్ములా ఏమది, 1/a tan inverse ఆఫ్ x/a దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ∫ 1/a రాసుకోవచ్చును, √11/3 1/a tan inverse of x by a x plus 10 plus 1 t plus 4 by 3 by 2
రూట్ 11/3. ఓకేనా, ఈ 3 కి 3 కట్ అయిపోతాం, కట్ అయిపోతే 2/√11 ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం పాయింట్, ఎల్సిఎం పాయింట్ చేస్తే 3t + 4/√11 3/3 కట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, 2/√11 ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ టీ ప్లస్ ఎంత వచ్చిన టీ ప్లస్ టెన్ ఎక్స్ బై 2 ప్లస్ 4/√11 ప్లస్ సి. ఇదే ఆన్సర్, ఇదే ఆన్సర్. ఓకేనా, చూడండి ఏం లేదు, ఫస్ట్ దీన్ని ఈ విధంగా తెచ్చుకుంటాము. ఇక్కడ ఒక మెథడ్ వస్తుంది, ఇలా చేస్తాం, ఇక్కడ ఫార్ములా వస్తుంది, ఫార్ములా వస్తే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ 2/√11 ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఎక్స్ బై 2 ప్లస్ 4/√11. ఓకే, నెక్స్ట్